ఈ రోజు కేంద్ర ప్రభుత్వం నియంత్రిత ధోరణితో ప్రవర్తిస్తుంది. ఎన్నికల ముందు ఓ రకంగా మాట్లాడింది, ప్రజలను మభ్యపెట్టింది. ఈరోజు దాన్ని మోసం చేసే పద్ధతిలో ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఉంది. మేము ఇద్దరం కలిసి సమర్థవంతులము మోడీను తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చెప్పి అధికారంలోకి వచ్చేసి ఈరోజు చంద్రబాబు నాయుడు అతని సమర్థత ఏమో అనేది కూడా ఈరోజు పూర్తిగా కూడా అవగతమైంది ప్రజలకు కూడా. ఈరోజు ప్రత్యేక హోదా రాకపోతే ఇక్కడ యువతలు కానీ ఈ రాష్ట్రం కూడా భవిష్యత్తు కూడా అంధకారం అని చెప్పేసి ప్రజలందరూ కూడా భావిస్తున్నారు. అందుకోసమే ఈరోజు ఇప్పటికే ఆత్మ బలిదానాలు కూడా ప్రారంభమైనాయి. తర్వాత ఎంతోమంది కూడా యువత నిరాశతో కూడా నైరాశ్యంతో ఈరోజు కూడా ఉన్నారు. వారందరికీ ఒక ధైర్యం కల్పించాల్సిన బాధ్యత ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. పూర్తిగా కూడా వైఫల్యం చెందింది వాళ్ళ ఒక బాధ్యత కూడా తీసుకోవాలి దాంట్లో. కాబట్టి ఈరోజు యువతే ప్రజలే స్వచ్ఛందంగా కూడా ఈరోజు కేంద్ర ప్రభుత్వాన్ని మెడలు వంచడానికి ఈ రాష్ట్ర తెలుగుదేశం పార్టీ వైఫల్యం చెంది కాబట్టి ప్రజలే ఈరోజు రంగంలోకి దిగే పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో కూడా నెలకొనింది. కాబట్టి ఇప్పుడైనా కూడా నరేంద్ర మోదీ గారు కళ్ళు తెరిచి వెంటనే దీనికి ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాము. ఎందుకంటే నరేంద్ర మోడీ ఎంత మోసపూరితంగా ఉన్నాడంటే, ఎంత సిగ్గుచేటుగా ఉన్నాడంటే, మన రాష్ట్రం అంటే ఉన్నాడంటే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాడు. ఈరోజు గుజరాత్లో ఒక కులం పటేల్ అనేది కూడా బ్యాక్వర్డ్ క్యాస్ట్లో చేర్చాలని చెప్పేస్తే వెంటనే రాత్రికి రాత్రి స్పందించినాడు ప్రధానమంత్రి హోదాలో. కానీ దాదాపుగా 15 నెలల నుంచి కూడా ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నా కూడా ఇంతవరకు సూటిగా స్పందించలేదు ఈ విషయంలో. దీనివల్లనే అర్థమవుతుంది, కేవలం ఇంకా కూడా గుజరాత్ ముఖ్యమంత్రిగానే ప్రవర్తిస్తున్నాడు తప్ప ఈ దేశానికి ప్రధానమంత్రి అన్ని రాష్ట్రాలు కూడా సమానము. నాకు ఆ తర్వాత నేను ఏదైతే మాట చెప్పానో అన్ని రాష్ట్రాలు కూడా అమలు పరచాలని చెప్పేసి మాత్రం ఈరోజు నరేంద్ర మోదీ ఆలోచించలేదని చెప్పేసి దీనివల్ల కూడా అర్థమవుతోంది. కాబట్టి ఈరోజు ప్రజలే స్వచ్ఛందంగా కూడా ఈరోజు బంద్లో పాల్గొని ఈ యొక్క స్పందన చూపించడానికి కూడా అయినారు. ఇప్పటికైనా కానీ కేంద్ర ప్రభుత్వం వెంటనే ప్రత్యేక హోదా ప్రకటించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన బంద్కు పూర్తిగా వామపక్షాలతో పాటు ప్రజా సంఘాలు కూడా మద్దతు తెలుపుతున్నారు. ప్రస్తుతం ఈ వెల్ఫేర్ పార్టీ వాళ్ళు కూడా ఉన్నారు. మీరు చెప్పండి, ఈరోజు ప్రత్యేక హోదా కోసం జరుగుతున్న బంద్లో మీరు పాల్గొనడానికి గల విశేషం ఏమంటారు? అందరికీ తెలిసిన విషయమే, భారతదేశ ప్రజలకి పార్లమెంట్లో విభజన బిల్లు పెట్టినప్పుడు చాలా గందరగోళాలు జరిగాయి. అప్పుడు ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా, రాయలసీమకి ప్రత్యేక ప్యాకేజీ ఇస్తామని అప్పుడున్న ప్రభుత్వము చెప్పడం జరిగింది. కానీ అప్పుడున్న అపోజిషన్ పార్టీ బీజేపీ పార్టీ 15 సంవత్సరాలు ప్రత్యేక హోదా ఇవ్వాలని వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది. కానీ ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్న